తర్వాత దేవాదయ ధర్మాదయ శాఖ ఆస్తులే కాకుండా వారి నిధులు కూడా ఈ రోజు దుర్వినియోగం అవుతున్నాయి. నిన్న పూర్తైనటువంటి రాజస్వామల యాగం ఎవరి కోసం చేశారయ్యా, ఎందుకోసం చేశారయ్యా, ఎవరి తృప్తి కోసం చేశారయ్యా, ఎవరిని తృప్తిపరచడానికి చేశారయ్యా, మొత్తం రాష్ట్రంలోని దేవాలయాల దగ్గర అన్నింటి దగ్గర డబ్బులు తీసుకొని లోక కళ్యాణం కోసం చేయాల్సినటువంటి యాగం కేవలం ముఖ్యమంత్రి కేసు నుంచి బయటపడాలని, ముఖ్యమంత్రి కుటుంబం బాగుపడాలని చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముందుండి నడిపించినటువంటి దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత నిధులు తెచ్చారు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ఎన్ని కోట్లు తీసుకొని వచ్చారు, మొత్తం భక్తులకి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎండోమెంట్ మినిస్ట్రీకి మీద ఉంది. ఇది మంచిది కాదు. నేను కూడా గమనించాను వారు తీసుకునే సంకల్పం. ముఖ్యంగా యాగాలంటే మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అశ్వమేధ యాగం చేసినప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఈరోజు దేశమంతా రామరాజ్యం రావాలని చెప్పి మనం కోరుకుంటుంటే సీతమ్మ లేదని చెప్తే బంగారు సీతను పక్కన పెట్టుకొని చేస్తారు. అది మన సాంప్రదాయం. ఈరోజు ఒక నమ్మకం లేని వ్యక్తిని, హిందూ ధర్మం మీద నమ్మకం లేని వ్యక్తిని, హిందూ ఆచారాలని అనుసరించని వ్యక్తి చేత మీరు యాగాలు చేస్తుంటే ఫలితం ఎవరి కోసం చెప్పండి? ఫలితం రాని యాగాలు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. లోక కళ్యాణం కోసం చేయండి. ఎస్, మేము స్వాగతిస్తాం. సర్వే జన సుఖినో భవంతో అంటారు, లోక సమస్తం సుఖినో భవంతో అంటారు. అలా చేసే అందరూ దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒక వ్యక్తిగత స్వార్థంతో నీ మంత్రి పదవి ఎక్కడ ఉంటుందో ఊడుతుందో, నువ్వు ఇంకా కొనసాగాలని చెప్పో, లేక ఇంకా నువ్వు పై పదవికి పోవాలని చెప్పో ఆశతో చేస్తే దానికి చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేని జపం, చిత్తశుద్ధి లేని యాగం ఫలితం రాదు. కాబట్టి దయచేసి దేవాదయ ధర్మాదయ శాఖ డబ్బుని ఇలా దుర్వినియోగం చేయడం మంచిది కాదని నేను భావిస్తున్నా. భవిష్యత్తులో అయినా సరే లోక కళ్యాణం కోసం ఖచ్చితంగా మీరు చేసే యాగాలకి నేను సంపూర్ణ మద్దతు ఇస్తాను. కానీ ఇలా వ్యక్తిగత యాగాలు చేస్తే మాత్రం ఇది రాష్ట్రానికి ఎవరికి మంచిది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ప్రతి పైసా ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత తెచ్చారో, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఎంతెంత తెచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.